ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు గత పద్నాలుగు నెలలుగా ఈ రాష్ట్రంలోని సహజ వనరుల్ని అన్నిటిని కూడా ఈ రాష్ట్రంలో అవినీతి చేసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోని సంపద పేద వర్గాలకు చేరవలసినటువంటి సంపదని ఏ విధంగా దోచుకుంటున్నారో రాష్ట్రంలో పద్నాలుగు నెలల నుంచి అనేక చోట్ల రాష్ట్రంలోని మీడియా ద్వారా కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అనేక సాక్ష్యాధారాలతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద సాక్ష్యాధారాలను బయట పెట్టడం జరిగింది కానీ ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కానీ అధికార యంత్రాంగం కానీ అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లా పెట్టుకొని తాడేపల్లి నుంచి ఆదేశాలు ఇస్తూ ప్రతిపక్ష పార్టీలు చిన్న చిన్నటువంటి తప్పులు చేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైలుకి పంపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర సంపదని దోచేస్తూ వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అక్రమంగా దాచేసుకున్నారు ఇవాళ ఈ రాష్ట్రంలోని మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యమంత్రితో సహా ఇవాళ ఇక్కడ దాచుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్లన్నీ కూడా నిండిపోయి పక్క రాష్ట్రాలకి తరలిస్తూ ఉన్నారు మేము ఇవాళ గత పద్నాలుగు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని ఏ విధంగా సాక్ష్యాధారాలతో సహా మేము మీడియా సాక్షిగా చూపిస్తూ ఉన్నామో దానికి ఇవాళ ఒక చిన్న నిదర్శనమే తమిళనాడు పోలీసులు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి తమ రాష్ట్రంలోకి డబ్బు వస్తుంది ఆ డబ్బుని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ బంధువు సుధాకర్ రెడ్డి కానీ మరికొంతమంది నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మంత్రి కొడుకు మంత్రి అనుచరులు ఏ విధంగా అక్కడ ఆ డబ్బును చేరవేస్తున్నారని చెప్పి పక్కా సమాచారంతో వాళ్ళు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు వ్యవస్థల్ని రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ నాయకులు కానీ పక్క రాష్ట్రంలో గత రాత్రి వాళ్ళ రాత బాగోక మీడియా సాక్షిగా బయటపడ్డారు రెండు వ్యానుల్లో ఒక ఉటం మినీ ట్రాన్స్పోర్ట్ వ్యాన్లో పెద్ద ఎత్తున నగదు లోడ్ చేసుకొని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ఆ వ్యాన్ని ముందు తీసుకెళ్లాడు ఆ వ్యాన్లో డబ్బు పట్టక ఫార్చునర్ కారులో ఐదున్నర కోట్ల రూపాయల నగదు బ్యాగులు నింపుకొని వెనకాల అనుచరులు బాలునేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు అలాగే వాళ్ళ ఆఫీసులో ఉండే గుమస్తాలు ఉన్నటువంటి ఫార్చునర్ని పోలీసులు తనిఖీల్లో భాగంగా చూస్తే నివ్వెరపోయారు తమిళనాడు పోలీసు ఐదున్నర కోట్ల రూపాయల తలతళలాడే కొత్త కాగితాలతో నగదు దొరికిందంటే ఆరంబాకుం పోలీస్ చరిత్రలో ఆ చెక్ పోస్ట్ పరిధి ఆరంబాకుం పోలీసు పరిధిలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్ తెల తమిళనాడు బోర్డర్లో ఉండే ఆరంబాకుం పోలీస్ స్టేషన్ చరిత్రలో అంత నగదు ఎప్పుడు కూడా ఆ స్టేషన్ చరిత్రలో దొరకల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏ విధంగా మన రాష్ట్ర సరిహద్దులు దాటి ఇటు పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు వెళ్తున్నాయి ఇదేపు ఒక పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి వెళ్తున్నాయి మరో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా పూర్తిగా అవినీతి డబ్బుని అక్కడ డంప్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపారులకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యాపారులు ఎందుకంటే అది డిస్టరీ అక్రమ మద్యం తీసుకురావడానికి ఎస్ఎన్జి డిస్టరీస్ అని అదే ఆ డిస్టరీస్ అని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి అక్రమ మద్యం సగం తమిళనాడు నుంచి వస్తూ ఉంది ఇక్కడి నుంచి హవాలా మార్గం మార్గంలో డబ్బు అక్కడ క్యాష్ డెలివరీ చేయటం అక్కడి నుంచి అక్రమ మద్యాన్ని తీసుకురావటం ఇక్కడి నుంచి ఇసుక మాఫియా ద్వారా మన రాష్ట్రం నుంచి బంగారం లాంటి ఇసుక కృష్ణా గోదావరి నదిలో దొరికే దొరికే ఇసుక ఆ ఇసుకని పక్క రాష్ట్రాలకి తీసుకెళ్ళి అమ్మటం అంటే ఏ వ్యవస్థని వదల ఒకవైపు అక్రమ మద్యం చేస్తూ ఉన్నారు ఒకవైపు భూమాఫియా చేస్తూ ఉన్నారు పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలని చెప్పి ఎకరం ఐదు లక్షలకి పది లక్షలకి కొని ప్రభుత్వానికి తొంభై లక్షలకి ఎనభై లక్షలకి అమ్మి ఆ డబ్బునంతా కూడా ఈ విధంగా అక్రమ మార్గాల్లో పక్క రాష్ట్రాలకు తరలిస్తా ఉన్నారు ఇసుక మాఫియా భూ మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా అన్ని మాఫియాలు కూడా పద్నాలుగు నెలల్లో విశృంఖలా ఈ రాష్ట్రంలో వ్యాప్తి చెందిని ఇదేదో మేం చెప్తాం కాదు ఇక్కడే తమిళనాడు ఇప్పుడు మీకు విజువల్ వేసి చూపిస్తాం జాతీయ మీడియాలో ఏ విధంగా చెప్తా ఉన్నారు మన రాష్ట్ర మంత్రి గారి ఘనత తమిళనాడు ఛానల్స్లో ఏ విధంగా చూపిస్తున్నారో ఎన్ న్యూస్ ఎయిటీన్లో ఇప్పుడే ఆ వీడియో కూడా ప్రజెంట్ చేస్తాం దీనికి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పదో కూడా చూస్తాం వీడియో ప్రజెంట్ చేయడమా கட்சியின் மூத்த தலைவர்களில் ஒருவர் ஓங்கோல் சட்டமன்ற உறுப்பினர் ஜெகன்மோகன் ரெட்டி அமைச்சரவையில் வனம் சுற்றுச்சூழல் மற்றும் அறிவியல் தகவல் தொழில்நுட்பத்துறை அமைச்சர் என பல்வேறு பொறுப்புகளில் உள்ள பாலினேனி ஸ்ரீனிவாஸ் ரெட்டி பெயரில் கடத்தப்பட்ட நான்கு கோடி ரூபாய் பணம் சென்னையில் பிடிபட்டுள்ளது அவரது பெயரை பயன்படுத்தி யாருக்காக எதற்காக ஆந்திராவிலிருந்து உரிய ஆவணங்கள் இல்லாமல் சென்னைக்குள் இவ்வளவு பணம் வந்தது திருவள்ளூர் மாவட்டம் கும்மிடிப்பூண்டி அருகே உள்ள அதிநவீன எழாவூர் சோதனை சாவடியில் ஆரம்பாக்கம் போலீசார் புதன்கிழமை அதிகாலை வாகன சோதனையில் ஈடுபட்டனர் அப்போது ஆந்திராவிலிருந்து சென்னை நோக்கி வந்த காரை மடக்கினர் ஓங்கோலிலிருந்து வந்த அந்த காரில் தமிழக பதிவு எந்திருந்தது மேலும் சட்டமன்ற உறுப்பினருக்கான ஸ்டிக்கரும் ஓட்டப்பட்டிருந்தது சந்தேகத்தின் பெயரில் அவர்களிடம் விசாரணை நடத்த முயன்றபோது காரில் இருந்த மூன்று பேரும் கீழே இறங்கி தப்பி ஓடினர் போலீசார் அவர்களை துரத்தி பிடித்து காரை முழுமையாக சோதனை செய் மாதிரி இ நியூஸ் சேனலோ வச்சு நட்டுவண்டி நியூஸ் எயிட்டீனில் வச்சு நட்டுவண்டி இ வார்த்தகை இக்கடை ப்ளூ மீடியா లేదంటే సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పుద్ది దీన్ని కూడా పచ్చ మీడియా అంటారా పక్క రాష్ట్రాల్లో ఉన్నది ఇది కూడా మా ఛానల్లా అంటే మీ అవినీతిని ప్రశ్నిస్తే మీ అవినీతిని పట్టుకుంటే ప్రభుత్వ లోపాలని మీద దొంగ కేసులు పెడతా ఉన్నారు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి అయ్యన్న పాత్రు గారి మీద రేఫ్ కేసు పెట్టారు నిర్భయా కేసు నలభై సంవత్సరాల నీతి నిజాయితీ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నిర్భయా రేఫ్ కేసు ఆయన మీద నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి మచ్చలేని నాయకులుగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారి మీద ఎస్సీ ఎస్ట్రాసిటీ యాక్టు హోం మంత్రిగా పనిచేసి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నిమ్మకాయల చిన్నరాజప్ప గారి మీద ఎస్సీ ఎస్సీ ఎస్ట్రాసిటీ యాక్టు కేసు పెట్టి జైలుకి పంపించాలని చూశారు అచ్చెన్నాయుడు ఏమో ఇవాళ ఐదున్నర కోట్లు దొరికిన అచ్చెన్నాయుడు దగ్గర ఐదు వేల రూపాయలు కూడా డబ్బులు దొరకలా అతను తీసుకెళ్లి ఈఎస్ఐ స్కామ్లో జైల్లో పెట్టారు కొల్లు రవీంద్ర గురించి కృష్ణా జిల్లాలో చిన్న పిల్లవాడిని అడిగిన కొల్లు రవీంద్ర ఎట్లా అంటాడో చెప్తాడు కొల్లు రవీంద్ర గురించి అలాంటి మనిషిని హత్యా ప్రయత్నంలో కుట్రలో భాగస్వామిగా అతని మీద కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధం లేనట్లలోనేమో రేఫ్ కేసులు పెడుతున్నారు నిర్భయా కేసులు పెడుతున్నారు అవినీతి కేసులు పెడుతున్నారు హత్యాత్నం కేసులు పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు పెడుతున్నారు ఒక రంగనాయకమ్మ గారని ఒక పెద్ద ఆవిడ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే ఆమె మీద కేసు అనూషా అని ఒక మహిళ మీద కేసు కిషోర్ అని నలందా కిషోర్ అని వైజాగ్లో సోషల్ మీడియా ఫార్వర్డ్ చేశాడని ఆయన మీద కేసు ఇవాళ పోలీసు వ్యవస్థని ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కటానికి ఈ రాష్ట్రంలో ఉపయోగిస్తున్నారు సరే దాన్ని మేము న్యాయస్థానాల్లో సమర్థవంతంగా ఎదుర్కొంటాం ఎందుకంటే మీరేం సుప్రీం కాదు ఇక్కడ మీ పైన అనేక వ్యవస్థలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రపతి గారు కూడా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేసి అన్ని వ్యవస్థలని చేతుల్లో పెట్టుకొని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారో రాష్ట్రపతి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం మా ఎంపీలు రాష్ట్రపతి గారిని కూడా కలిశారు అట్లాగే కేంద్రంలో ప్రతి వ్యవస్థ తలుపు న్యాయం కోసం తడతాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతాం రక్షించుకుంటాం మరి ఇదేంటిది ఒక స్వయాన రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు తన సొంత మనుషుల చేత పక్క రాష్ట్రాల్లో డబ్బు దొరికితే పక్క రాష్ట్రాలకు డబ్బు తరలిస్తూ డబ్బు దొరికితే రెడ్ హ్యాండెడ్గా ఇవాళ మరి ఇన్ని భర్తరాఫ్ చేరా ఇవాళ దీనికి కూడా ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి ఇది ఆళ్ళ డబ్బు బంగారపు కొట్టదు ఇతర కొట్టోళ్ళదు చిత్తు కాగితాలు కొట్టది ఈ డబ్బు మాకు సంబంధం లేదు అని అంటే ఎట్లా ఆరుబాకం పోలీసు స్టేషన్లో సిఐ వెంకటేశ్వరం గారు ఆయన దొరికిన నిందితుల్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఒప్పుకున్నారు అక్కడ ఇది మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పంపించినటువంటి డబ్బు ఇది ప్రతిరోజు కూడా తమిళనాడు రిజిస్ట్రేషన్లో ఉన్న ఈ కారు ద్వారా తీసుకెళ్తున్నాము అలాగే ఇంకొక వ్యాన్లో పెద్ద ఎత్తున నగదు కూడా ముందెళ్ళింది దాంట్లో మంత్రి గారి కుమారుడు ఇంకా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ అంటే మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని మేనేజ్ చేసి గుప్పెట్లో పెట్టుకున్నాం ఈ రాష్ట్రంలో పోలీసులు అంతా మా చేతుల్లో ఉన్నారు మా మేము ఏం చెప్తే చేస్తారు కాబట్టి పక్క రాష్ట్రంలో కూడా జరుగుద్దు అనుకుంటే కొన్నిసార్లు మేనేజ్ చేయించే వ్యవస్థలని ఎక్కడో మీ టైం బాగున్నప్పుడు ఇలాంటివి దొరుకుతారు దీనికి ఏ సమాధానం చెప్తారు స్ట్రైట్ అవే ఒక విచారణ కమిటీ వేయండి ముందు ఎవరైతే ఈ డబ్బు దొరికిందని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు చెప్పారో ఆయన్ని సస్పెండ్ చేయండి బత్రాఫ్ చేయండి విచారణ సజావుగా జరగనియండి ఇంకా దీంట్లో ఎమ్మెల్యేలు ఎవరెవరు పక్క రాష్ట్రాల్లో కూడా మన మన రాష్ట్ర శాసనసభ స్టిక్కర్లు పెట్టుకొని ఏ విధంగా అక్రమంగా తిరుగుతున్నారో ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారో మన రాష్ట్ర పరువు పోతుంది కాబట్టి దీని మీద వెంటనే కన్సంట ఎలిగేషన్స్ వచ్చినటువంటి మంత్రి గారిని బర్తరఫ్ చేయండి విచారణ జరిపించండి డబ్బులు ఎవరో తేల్చండి ఈ డబ్బులు ఆయన పంపించాడా ఒకరోజు ఆయన కారులో ఐదున్నర కోట్లు దొరికితే రోజు ఇన్ని రోజుల నుంచి ఎన్ని కార్లు వెళ్ళి ఎన్ని వ్యాన్లు వెళ్ళి ఎంత డబ్బు వెళ్ళింది ఎక్కడిది డబ్బు లెక్కర్లో వచ్చినటువంటి డబ్బా ఇసుకలో వచ్చినటువంటి డబ్బా భూములు అమ్ముకుతే వచ్చినటువంటి డబ్బా లేకపోతే మైనింగ్లో గ్రానైట్లో వచ్చినటువంటి డబ్బా ఎక్కడ డబ్బు తేల్చండి ఒక న్యాయ విచారణ చేపించండి పూర్తిగా దాని మీద నిజాలు విచారణలో వెలుగులోకి వస్తాయి చేమ చిటుక్కుమంటే తెలుగుదేశం పార్టీ మీదో ప్రతిపక్ష నాయకుల మీదో అక్రమ కేసులు పెట్టే మీరు ఇవాళ ఏం చేస్తున్నారు ఇవాళ రాష్ట్ర పోలీసులు కూడా సుమోటోగా ఈ కేసు తీసుకోవాలి తీసుకొని మన రాష్ట్రం సంబంధించినటువంటి వ్యక్తులు మన చెక్ పోస్ట్ నుంచి దాటెళ్ళినటువంటి ఫార్చునర్ కారు దాంట్లో ఉంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పినటువంటి ఆరంభాకం పోలీస్ స్టేషన్ చెప్పినటువంటి రిపోర్ట్లో మంత్రి గారు పేరు చెప్పారు ఇది పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది కాబట్టి రాష్ట్ర పోలీస్ కూడా సుమోటో ఒక కేసు పెట్టాలి దర్యాప్తు చేయాలి వాస్తవాలను బయట తీయాలి మా మీదైతే తప్పుడు కేసులు పెడతానికి మూడో కాలేకేసుకొని మీదకు వస్తున్నటువంటి అధికారులందరూ కూడా మరి దీన్ని వాస్తవాన్ని జాతీయ మీడియాలో నుంచి నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని మీద రాష్ట్రం గురించి దొరికిన డబ్బు గురించి చూపిస్తూ ఉన్నారు తమిళనాడు మీడియా మొత్తం ఇదే గోళ ఇదే ఇదే విషయాన్ని చెప్తూ ఉంది కానీ రాష్ట్రంలో మాత్రం ఎక్కడా మాత్రం తేలి కుట్టిన దొంగల్లాగా ఎవ్వరూ కూడా ముందుకు రావట్లా కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి డబ్బులో ఒకరోజే ఐదున్నర కోట్లు దొరికితే ఒక మార్గంలో దొరికితే ఇంకా తెలంగాణ వెళ్ళే రోడ్లో చెక్ చేస్తే ఎంత దొరుకుద్ది కర్ణాటక వెళ్ళే రోడ్లో చెక్ చేస్తే ఎంత ఉరుగుద్ది గతంలో ఎన్ని ట్రక్కులు చెన్నైకి వెళ్ళి ఇట్లన్నిటి మీద కూడా విచారణ చేసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలకు చెందిన సంపదని పక్క రాష్ట్రాల్లో దాస్తున్నటువంటి వ్యక్తుల మీద విచారణ చేయాలి గత నాలుగు నెలలుగా పేదవాడు తినడానికి తిండలేదు భవన నిర్మాణ కార్మికుడు బతక చేసుకోవడానికి పని లేదు ఆటోవాడు తోడుకోవడానికి కిరాయిలు లేవు చిరు వ్యాపారులు లేవు వ్యాపార సంస్థలు మూస్త మూసేశారు హోటళ్ళు నాశనమైన అందరూ నాశనం అయిపోయారు రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం బస్తాలు బస్తాలు డబ్బు పక్క రాష్ట్రాల్లో దాచుకోవడానికి అంటే ఇక్కడ దాచుకోవడానికి అయిపోయే స్థలం పక్క రాష్ట్రాల్లో దాచుకోవడానికి తీసుకెళ్తున్నారు అంటే ఏ విధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది ఏ విధంగా రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది దీని అన్నిటిని కూడా ప్రజలు చూస్తున్నారు పాపం పండే కాలం వచ్చిన రోజున ప్రజలు సరైన రీతిలో జవాబు చెప్తారు ఏది ఏవైనా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి మంత్రిని భర్త రఫ్ చేసి తగిన విచారణ చేపట్టి డబ్బు విషయంలో నిజాలు నిగ్గు తీయాలని వెలికి తీయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం